Hello viewers, welcome to our channel Paradise Heavenly Things. ఈ రోజు మనం చేసుకోబోతున్న టేస్టీ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ టిఫిన్గా చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ కందిపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగలు వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తరువాత అందులోకి 2 రెమ్మల కరేపాకు, రుచికి సరిపడా పచ్చిమిర్చి తరుగు వేసుకొని బాగా వేపుకోవాలి. ఆ తరువాత అందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులోకి 1 మీడియం సైజ్ తరిగి పెట్టిన టొమాటోని వేసుకొని బాగా వేపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టొమాటోలు గుజ్జుగా అయిన తర్వాత అందులోకి 2 టీ స్పూన్ల పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు బాగా కలిసిన తర్వాత అందులోకి రుచికి సరిపడే ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు బాగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కడిగి 5 నిమిషాలు నానబెట్టి వడగట్టి పెట్టుకున్న 2 కప్పుల బొరుగులను వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. బొరుగులు అంతా బాగా కలిసిన తర్వాత అందులోకి వేపిన శనగపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని వేయడం వల్ల మన ఉగ్గానికి మంచి రుచి వస్తుంది. ఇలా బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మిర్చి బజ్జీతో పాటు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పారడైజ్ హెవెన్లీ థింగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.